అవుతాం మళ్ళీ ఎక్కడికి అనుకుంటున్నారో ఈసారి ఒక డిఫరెంట్ ఫుడ్ని మొన్న మేము రీసెంట్గా ఎక్స్ప్లోర్ చేస్తూ చేస్తూ బిర్యానీని ఒక డిఫరెంట్ మామూలు బాస్మతి రైస్తో చేస్తారు మామూలు మన ఇంట్లో వండుకునే రైస్తో చేస్తారు ఇక్కడ క్షత్రియ రెస్టారెంట్ అని ఒక రెస్టారెంట్ ఉంది ధర్మవరంలో సో ఫైనల్లీ ఇగో మన క్షత్రియ రెస్టారెంట్ ఏదైతే ఉందో క్షత్రియ రెస్టారెంట్ ఓనర్ గారు వాళ్ళు ఎంతమంది అండి పార్ట్నర్స్ ఫైవ్ మెంబర్స్ ఐదుగురు పార్ట్నర్లు అంట నమస్తే మీ పేరు అండి నా పేరు సత్యనారాయణ రాజన్ మీ పేరు రాజన్ నా ఓకే సో మీ దగ్గర మోస్ట్లీ బాగా వెళ్ళేది ఏంటండి ఫుడ్ ఐటమ్ చుట్టుముచ్చల్ బిర్యానీ అండి రాజుల పలావ్ పలావ్ ఓకే పార్ట్నర్స్ ఎంతమంది మొత్తం ఫైవ్ మెంబర్స్ సార్ పంచపాండవులు అనమాట చిట్టుముచ్చాలు అని చెప్పారు కదా బాస్మతి చూసాం నార్మల్ రైస్తో చూసాం చిట్టుముచ్చాలు అంటే ఏంటో కొంచెం చిన్న రైస్ ఉంటుందండి దాన్ని మనం ఆయిల్లో గట్ట తయారు చేస్తే చిన్న నూక టైప్లోకి వస్తుంది అండి సగం నూక ఉంటుంది సగం రైస్ ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది వండే బిర్యానీ కోసం రోజుకి 200 కోళ్ళని తెచ్చి ఒక మినీ పౌల్ట్రీ పెట్టి దాన్ని వీళ్ళు ఫీడింగ్ చేసి ఆ కోళ్ళని అన్నాటిని బిర్యానీ కోసం బాగా పెంచి అప్పుడు కోస్తారట ఫీడింగ్ కూడా డిఫరెంట్ ఇస్తారు ఫీడింగ్ తర్వాత దాని వయస్ కూడా ఎక్కువ రోజుల నుంచి బయట 40 డేస్లో వచ్చేస్తాయండి మనం అలా కాదండి కనీసం 60 డేస్ ఉంచుతామండి అప్పుడు చికెన్ కొంచెం స్ట్రాంగ్గా ఉండి టేస్టీగా ఉంటుంది అన్నమాట చూసారా ఎలా ఉందో చిట్టి ముత్యాలండి ఇదే ఆ ఫ్లేవర్ అదిరిపోతుంది అసలు మామూలుగా లేదు అరుణా అసలు నెల్లైతే మటుకు సూపర్గా ఉంటుంది చిట్టుముచ్చాల్లోనే 3 టైప్స్ ఉంటాయండి ఒకటి నాటుకోడి పొలం ఉంటుందండి దూపుడుగొర్రె పొలం ఉంటుందండి మామూలు బాయిలర్ పొలం ఒకటి ఉంటుందండి సండే దూపుడుగొర్రె నాటుకోడి మటన్ 3 స్పెషల్గా చేస్తామండి కోడితో పాటు సీ ప్రతి దాంట్లోనే మిక్స్ అవుతుందండి బిర్యానీలో ప్రతి బిర్యానీలోనే సీ మిక్స్ చేస్తామండి ప్రాన్ మిక్స్ చేస్తాం ప్రాను నాటుకోడి బిర్యానీ మటను ప్రాను బిర్యానీ దూపుడు గొర్రె ప్రాను బిర్యానీ దూపుడు గొర్రె ప్రాను బిర్యానీ అండి 230 అండి ఒక ఫుల్ వచ్చి చికెన్ బిర్యానీ వచ్చి 130 అండి నాటుకోడి అయితే 200 అండి మటన్ అయితే 220 అండి ప్రతి దాంట్లోనే ప్రాను అటాచ్ చేస్తాం అరే తినే ముందు అసలు ఏ ఐటమ్స్ ఉన్నాయో అవి ఏంటో ఒకసారి తెలుసుకో ఇన్ని పెడితే తినకుండా ఎట్లా ఉంటాయి ముందు ఐటమ్స్ టేస్ట్ చేసే కన్నా ఐటమ్స్ ఒక వాల్యూ ఐటమ్స్ ఒక నేమ్ తెలుసుకొని అప్పుడు టేస్ట్ చేద్దాం సార్ చెప్పండి సార్ ఐటమ్స్ అన్ని ఒకసారి చెప్పండి సార్ ఇది నాటుకోడి ఫ్రై అండి ఓకే అండి ఇది చికెన్ పలావ్ అండి చికెన్ పలావ్ అండి అవునండి ఓకే ఇది బాస్మతి చికెన్ బిర్యానీ అండి ఓకే ఇది కాజు ఫ్రై అండి ఓకే ఇది నాటుకోడి పలావ్ అండి ఓకే నాటుకోడి ఫ్రాను విత్ ఓకే నాట్ కోడి ఫ్రాన్ అవునండి ఇది మటన్ ఫ్రాన్ ఓకే మటన్ విత్ ఫ్రాన్ ఫ్రాన్ పలావ్ ఓకే అండి ఓకే ఇది రైస్ చిట్టుముత్యాలు కదండి చిట్టుముత్యాలు లాగే ఉన్నాయి ఇవన్నీ కూడా చిన్న చిన్నగా బుడ్డి బుడ్డిగా ఎలా ఉన్నారా తాకటి పెట్టావు తిను ఏంటి ముత్యాలనా నువ్వు తింటావు నేను తిన్నదే మరి నేను తింటానులే కాజు క్రిస్పీగా స్పైసీగా ఇప్పుడు నాట్ కోడి కలుపు చాలా సాఫ్ట్ గా ఉంది అదొక డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది నాకైతే నోట్లో పెట్టుకోగానే ఇలాంటి స్పైసెస్ ఎక్కువ తక్కువ ఏం కాకుండా కరెక్ట్ రేంజ్ లో పీసెస్ కి ఐ నెవర్ హ్యాడ్ దిస్ అవల అసలు ఎప్పుడు కూడా అఖిల్ మనం ఇంట్లో చేసుకునే కర్లో ఎందుకు అలా ఉందంటే మనకి ఆ పంచపాండవులు ఏం చెప్పారు వాళ్ళు ఓన్గా వాళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు ఎలాంటి చెఫ్స్ అని లేకుండా ఓన్గా వాళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి మనకి హోమ్ ఫుడ్ నేచర్ టేస్ట్ వచ్చింది మనకి చాలా సాఫ్ట్గా టెండర్గా ఆ స్పైసెస్ అన్ని కూడా దాన్ని బట్టి చాలా బాగుంది ఇదిగో ముక్క అయితే బోన్ మొత్తం వచ్చింది ముక్క మొత్తం లోపల పోయింది ఇప్పుడు బిర్యానీ టేస్ట్ చేద్దాం మన ఫేమస్ చిట్టుముత్యాలు పలావ్ నోట్లో
అక్కడ వెళ్తుంటే రైస్ లా కాకుండా బిర్యానీలో మెయిన్గా ఆ ప్రాన్ ఫ్లేవర్ అనేది నీకు క్లియర్గా తేడా తెలుస్తుంది. ప్రాన్తో పాటు నాటుకొడి బిర్యానీలో ముక్కలు అద్భుతం. ప్రైవేట్ పలోటా చేయండి నెక్స్ట్ లెవెల్. అవునా ఈ నాటుకొడితోనా అది ఆనియన్ ఖచ్చితంగా ఉండాలి. చిన్న పీస్ ఆనియన్ తగిలితే దానికి లెమన్ కూడా యాడ్ చేస్తా. లెమన్ అలా పెడతాను. అందరికంటే బాధపడే వాళ్ళు వ్యూయర్స్ కాదు తెలుసా, మన కెమెరామెన్ సాగర ప్రసాద్ దగ్గరలో ఉండి ఇంకా టేస్ట్ చేయడానికి మళ్ళీ స్కోప్ రావట్లేదు కదా. ఫుడ్ అయితే ఉంది భయ్యా, మరి మామూలుగా లేదు. నాటుకోడి ప్రాన్ బిర్యానీ అయితే ఉంది నెక్స్ట్ లెవెల్. అసలు చిట్టి ముత్యాలతో నాటుకోడి ప్రాన్ బిర్యానీ, దాంతోపాటు బాస్మతి బిర్యానీ రెండు, దాంతోపాటు నాటుకోడి ఫ్రై, దమ్ బిర్యానీ కానీ ఆ చిట్టి ముత్యాలు పలావ్ కానీ ఒక్కొక్క అంటే నేను తింటున్నప్పుడు ఏది కూడాను హెవీ అనిపించలేదు. అలా ఇంకా తినాలనిపించిందే కానీ అరే బాబు చాలురా బాబు ఏమనిపించలేదు మాకు. కంపల్సరీ వస్తాం దగ్గరికి ఏ అంటే అంత రావడానికి ఏంటి ప్రత్యేకత? మామూలు బిర్యానీ అంటే బాస్మతి రైస్ ఫేమస్ మాకు. ఇక్కడ ఎలా కాదు కదా మనకి నోకల్ బిర్యానీ మాకు మనకి సచిదేవుడు కదా పోయి మనకి అన్నవరం. కాలేజీ నాకు ఫ్రెండ్ ఉండేవాడు, ఇది చిన్న పాప ఉండదు పోయి ఇక్కడ ఫస్ట్ ఇదే, ఇప్పుడు మూడో నాలుగో ఐదో ఉన్నాయి ఇక్కడ ఒకటే ఉండదు ఇక్కడ. నచ్చింది టేస్ట్ అప్పటి నుంచి కంటున్నావు ఇప్పుడు దాకా. ధర్మవరం బిర్యానీ సూపర్ సూపర్ అంతే. ఎల్లీ థ్యాంక్స్ మీ అందరికి, మీ అందరికి పంచపాండవులు ఇద్దరు మిస్ అయిపోయారు అలక్కు నుంచి చెప్పనని చెప్పండి. ఫుడ్ అయితే అదిరిపోయింది. ఈ క్షత్రియ దమ్ బిర్యానీ సెంటర్ దీని మన లొకేషన్స్ ఎలా రావాలి ఏంటి అనేది మా అఖిల్ బాబు ఇచ్చుకుంటాడు. అక్కడ కత్తిపూడి నుంచి టువార్డ్స్ రాజమండ్రి వెళ్ళే వేలో ధర్మవరం అనేది ఉంటుంది. ధర్మవరం శారీస్ అంత ఫేమస్, ఇక్కడ చిట్టి ముత్యాల బిర్యానీ కూడా అంతే ఫేమస్. కంపల్సరీ ఎవరన్నా వచ్చిన వాళ్ళు కంపల్సరీ ట్రై చేసి వెళ్ళండి. ఇటువైపు రాజమండ్రి నుంచి వచ్చినా అటువైపు వైజాగ్ నుంచి వచ్చినా ఈ ధర్మవరం అనే విలేజ్ ఉంటుంది. ధర్మవరం దగ్గరికి వచ్చి క్షత్రియ దమ్ బిర్యానీ సెంటర్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ కూడా చేయండి. గ్యాంగ్ అటొక్క చాకీ.